మమ్మల్ని ఓడిపించుడు కుదరతలేదని పిచ్ ద్వారా ఓడిపిద్దాం అనుకున్నావు ఆ పాండ్యా మొత్తానికి స్పిన్ పిచ్ తయారు చేపిచ్చి టీంలో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ని తీసుకొని పెద్ద స్కెచ్ చేసినావు కదా ఏం సాండర్ బ్రో ఆ పిచ్చు వల్ల మేమే ఓడిపోయే పొజిషన్ వచ్చింది తొంభై తొమ్మిది చేసి చేయడానికి కూడా సుక్కల పడ్డాయి ఆ పిచ్చును చూసి స్పిన్ అవుతుందని అర్థం చేసుకునే ఉమ్రాన్ మాలిక్ ని పక్కకు పెట్టి చాలీంలోకి పట్టుకొచ్చిన చాల్ని లోకి పట్టుకొచ్చి అన్యాయం చేసిన అని చెప్పు నేనేం అన్యాయం చేసిన బ్రో నీకు టీ దీప కూడా నాలుగు ఓవర్లు ఇచ్చినావు నువ్వు నాలుగు ఓవర్లు వేసుకున్నావు నాకు మాత్రం రెండు ఓర్లే ఇచ్చినావు ఆ రెండు ఓవర్లలో ఒక ఓవర్ మేడింగ్ చేసినా ఒక వికెట్ తీసిన అయినా కానీ మిగిలిన రెండు ఓవర్లు నువ్వు నాకు ఇయ్యలేదంటే దానికి ఎప్పుడు నీ సమాధానం ఏందో సారీ యూజీ బ్రో నువ్వు నాలుగు ఓవర్లు వేసినావు కావచ్చు అనుకో మళ్ళీ విలువలేదు బౌలింగ్ కి చాలన్న టీమ్ లకి తీసుకురావాలంటే నన్నే పక్కకు పెట్టాల శివమ్మావిని పక్కకు పెడితే ఏమైంది శివమ్మావికి ఒక ఓవర్ ఇచ్చినా మంచిదే మీ గుజరాత్ ప్లేయర్ అని టీమ్ ఉంచుకుంటాను ఒక నన్ను మాత్రం బయటికి నేడతాను తమ్ముడు ఉమ్రాన్ మాలిక్ నీకు ఏం తెలుసు అని మాట్లాడతాను శివమ్ మావి లాస్ట్ లు వచ్చి సిక్స్ లు ఫోర్లు కొడతాడు ఆ రన్స్ ఏ టీమ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటదని అని మా ఉంచినా టీమ్ లుంచిన తెచ్చి పేసర్స్ అనుకూలించిన రోజు మీ అందరినీ తీసుకుంటా ఎందుకు స్కై అన్నా ఫస్ట్ మ్యాచ్ లో నువ్వు ఏమన్నావే నేనేమన్నా తమ్ముడు ఏమన్నావా ఒకసారి రివైండ్ చూడు తమ్ముడు ఎక్సలెంట్ అవుట్ అయినాక నువ్వు వచ్చినావు కానీ యాక్చువల్ గా నేను అవుట్ ముందు నువ్వు వచ్చేది ఉంటే మన ఇద్దరం కలిసి మ్యాచ్ ఫినిష్ చేస్తుండే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు కనుక నువ్వు వచ్చి గిట్లనే బ్యాటింగ్ చేసేది ఉంటే నా మీద ప్రెజర్ ఉండకపోతుండే నేను అవుట్ కాకపోతుండే మనం మ్యాచ్ గెలుస్తుండే చూసినావా మన ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ అన్నావు సెకండ్ మ్యాచ్ లో నీతో కలిపి బ్యాటింగ్ చేద్దామని పాండే అన్న కంటే ముందు నేను అత్త నువ్వు రన్అట్ చేసి పాడలే నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడి మంచిగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నావు నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదే సుందర్ తమ్ముడు నువ్వు క్రీజులు ఉంటే రెండు ఫోర్లు రెండు సిక్స్ లు కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తావు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్ లెక్ ప్రాక్టీస్ చేయడానికి గిదే కరెక్ట్ మ్యాచ్ అనిపించింది అందుకే నేను రన్అట్ చేసి అయినా స్కై ఫోర్లు లు సిక్స్ లు కొట్టాలనిపిస్తా అంటే కూడా లాస్ట్ దాకా వికెట్ ఆపుకున్నావు చూడు నువ్వు గ్రేట్ వే నేను గట్టిగా ఫిక్స్ అయిన బ్రో స్కై అంటే టీ ట్వంటీ ప్లేయర్ కాదు టెస్ట్ ప్లేయర్ కూడా అని చూపిద్దాం అనుకున్నా లాస్ట్ కూడా రెండు టోడీలు తీసి ఫినిష్ చేద్దాం అనుకున్నా ఇక నువ్వు వచ్చి మ్యాచ్ మింగుతుంది ఒక ఫోర్ కొట్టానగానే కొట్టినా లేకపోతే ఆయనతో ఒక ఫోర్ కూడా కొట్టకపోతుండే నీ టెస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మ్యాచ్ కూడా కొడతావానే నాకు ముందు నుండే నీ మీద డౌట్ ఉన్నది ఫిలిప్స్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తాను ఆడి ఆడనట్టు మెరుపు తీయలాగా అచ్చిపోతావు ఎంత తీసుకున్నావు హౌ మచ్ ఏంది శాట్నర్ బ్రో ఏం మాట్లాడతాను ఈ మ్యాచ్లో నువ్వు నాలుగు ఓవర్లు ఇస్తే ఇంత టైట్ వేసిన నేను బౌలింగ్ ఒకవేళ నేను వాళ్ళతో చేతులు కలుపుంటే గంత టైట్ బౌలింగ్ వేస్తుండేనా నేను బౌలింగ్ గురించి మాట్లాడతలేను బ్యాటింగ్ గురించి మాట్లాడతానా కాన్వే మిచ్చెలు యాన్ అందరు పర్ఫార్మెన్స్ ఎత్తా ఒక్క నువ్వు తప్ప ఆఖరికి నేను కొట్టిన నీ రన్స్ కూడా కొడతలేవు ఇక లాస్ట్ మ్యాచ్ ఒక్కటే మిగిలింది సిరీస్ డిసైడర్ గలనన్నా కొడతావా కొట్టవా లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి ఖచ్చితంగా నా నిజాయితీ నిరూపించుకుంటా హార్దిక్ బ్రో నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా అడుగుతాముడు నీకంటే ఎక్కువనా ఉమ్రాన్ మాలిక్ ని పక్కకు పెట్టి యూజీ బ్రోని ఎందుకు తీసుకున్నావు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తా అని తీసుకున్నా లేకుంటే మనం బిస్కెట్ అవుతుండే పిచ్చు స్పిన్నర్లకు అనుకూలిస్తాను కాబట్టి స్పిన్ మంచిగా చేసుకోవాలని తీసుకున్నావు అదే పేసర్స్ అనుకూలిస్తే పేసర్స్ గట్లనే పిచ్ స్పిన్ కు అనుకూలించినందుకు బ్యాటింగ్ లో కూడా స్పి మంచిగా బ్యాట్స్మెన్ ని తీసుకోవాలి పేస్ కి అనుకూలిస్తే పేస్ మంచిగా ఆడే బ్యాట్స్మెన్ ని తీసుకోవాలి గిల్లు బ్రో కంటే నేను స్పిన్ మంచిగా ఆడతా నన్ను ఎందుకు టీమ్ లకి తీసుకోలేదు నా చెస్ బ్రెయిన్ కూడా ఈ లాజిక్ దొరకలే ఏం లాజిక్ బట్టిన శాతమ్ముడు వీళ్ళ ఆ పాయింట్లన్నీ నా దగ్గర మాట్లాడద్దు ధోని బై విరాట్ భై రోహిత్ భై క్యాప్టెన్సీ చేసేటప్పుడు ఎవరిని డ్రాప్ చేసినా ఇవ్వలేం అడగలే అదే ఈ పాండ్యా క్యాప్టెన్సీ చేస్తే మాత్రం గిన్ని కోసన్సా ఈ క్యాప్టెన్సీ పొజిషన్ కి నేను ఉట్టిగానే రాలేదు ముంబై ఇండియన్స్ ని ఎన్నో కప్పులు గెలిపించి ఫస్ట్ సీజన్ లోనే గుజరాత్ టైటన్స్ ని టైటిల్ గెలిపించి ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ నుంచి ఎక్కడికి పోతానో నాకే తెలియదు నువ్వు ఎక్కడికి పోతే నాకేందన్నా ఫస్ట్ మ్యాచ్ లో నన్ను ఆడించుంటే పవర్ ప్లే సగం టార్గెట్ విస్కేస్తుండే ఎనీవే సెకండ్ మ్యాచ్ నన్ను తీసుకో